నమస్కారం అండి, నా పేరు అంబిశెట్టి వాసు, జనసేన పార్టీ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం, ఏదైతే ఎన్టీఆర్ విద్యోన్నతి స్కీమ్ కింద ఎస్సీ బీసీ మైనార్టీ ఈబీసీ కాపు విద్యార్థులకి సివిల్ సర్వీస్కి ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్తానని ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం ఎవరైతే విద్యార్థి ఎంచుకున్న ఇన్స్టిట్యూట్లో ఆ ఫీజుని కట్టడం అనేది జరుగుతుంది. కానీ స్టూడెంట్స్ ఎంచుకున్న ఇన్స్టిట్యూట్ కాకుండా వాళ్ళ ఇష్టాసారంగా ప్రభుత్వ అధికారులు ఇన్స్టిట్యూట్తో కుమ్మక్కై విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలో నెట్టేయటానికి సిద్ధపడ్డారో అది జనసేన పార్టీ తరపున మేము ఖండిస్తున్నాం. ఎవరండి మీరు? మీరే ఇచ్చారు ఆప్షన్స్, మరి మీరు ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా వేరే ఇన్స్టిట్యూట్ని ఎలా అప్లోడ్ చేస్తారు? మరి ప్రభుత్వం నిర్లక్ష్యం ఇది కాబట్టి మరి తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యువత అందరినీ, ఈ స్టూడెంట్స్ 3,850 మంది స్టూడెంట్స్ పడుతున్న ఇబ్బందిని తక్షణమే పరిష్కార మార్గంకి తీసుకెళ్ళకపోతే జనసేన పార్టీ మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి ఇది పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి ఎన్నో అవినీతి అక్రమాలు చేస్తుంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదైతే ఈ గవర్నెన్స్ టెక్నాలజీ అని చెప్తున్నారో ఆ టెక్నాలజీ వల్లనే 3,850 మంది స్టూడెంట్స్ జీవితాన్ని కాలరాశారంటే మరి మీ టెక్నాలజీ ఎంత పనిచేస్తుందో ఆలోచించుకోవాలి. కాబట్టి గతంలో ఫాతిమా కాలేజీ విద్యార్థులను కూడా మీరు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మరి అప్పుడు మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఎంతో ఉద్యమం చేస్తే మళ్ళీ వాళ్ళకి పరిష్కార మార్గాన్ని చేపట్టింది గవర్నమెంటు. మరి దీంట్లో కూడా మీరు చేస్తారా? లేదంటే మా జనసేన నాయకుడు కలగజేసుకొని మీకు బుద్ధి వచ్చేలాగా ఉద్యమం చేయమంటారా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. ఎన్టీఆర్ విద్యోన్నతికి ఏదైతే 3,850 మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ మేము అండగా ఉంటాం జనసేన పార్టీ తరపున. మిత్రులారా, మీరందరూ ఎవరు భయపడవాకండి, మీ తరపున మేము జనసేన పార్టీ తరపున పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం.